आयन मरण पट पूर्ति स्थाई अनुमान कल दाख कारण मोद ब्लड वांटिंग्स अमोते ब्लड वांटिंग्स का मल्ल आये तल पैन गायाल रुनाई मुंदु नुंची गायमु वेनकल पक्क मरिंत गायमुंदी सो मुंदुकु पड़िंटे मुंदुकु गायम तगिलिंदी वेनकला गायम अंटे रेंडु गायालु रेंडु पेद्द गायालु तल मीद उन्नायि अदे विधंगा तन वेळ्ळकु गायालु उन्नायि अदे विधंगा तन मोहं मीद गायालु उन्नायि इवन्नी चूस्ते पूर्ति स्थायिलो आयन मृति पट्ल माकु अनुमानालु उन्नायि माकुन्न अनुमानालु खच्चितंगा निवृत्ति कावाला प्रभुत्वं అత్యంత సీరియస్ గా తీసుకొని దీని మీద ఎంక్వైరీ చేయాలా ఎంక్వైరీ చేసి ఇందులో ఉన్న కుట్ర కోణాన్ని బయటికి తీయాలా దోషులు ఎంతటి వారైనా సరే ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలా క్లియర్ గా ఒకటి మాత్రం చెప్పగలము ఇట్ ఇస్ ఎ సస్పిషియస్ డెత్ ఇట్ ఇస్ నాట్ ఎ నేచురల్ డెత్ ఇట్ ఇస్ ఎ 100% సస్పిషియస్ డెత్ తన తల మీద ఉన్న గాయాలను బట్టి చూసిన ఎవరైనా ఇది సస్పిషియస్ డెత్ ఇది ఎవరో దాడి చేస్తే మరణించింది అనేది స్పష్టంగా చూస్తే అర్థమైతా ఉంది కాబట్టి దీనికి గల కారణాలను ప్రభుత్వం వెంటనే ఒక ఎంక్వైరీ చేసి నిష్పాక్షికంగా ఎంక్వైరీ చేసి వెంటనే దోషులను ఖచ్చితంగా కనుగొని చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పోలీస్ శాఖని మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్న ఒక మనిషి దాదాపు రాత్రి 11:30 గంటలకు ఇంటికి వచ్చారు నిన్నంతా కూడా మైదుకూర్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు చాపడ మండలంలో ఇంటింటి ప్రచారం పూర్తి చేసుకొని వచ్చి రాత్రి 11:30 గంటలకు పడుకున్న మనిషి ఉదయాన్నే లేచేకొద్ది ఇలా ప్రాణాలు కోల్పోయారంటే మరి ఆరోగ్య కారణాలు ఏ మాత్రం కాదు ఖచ్చితంగా ఇది ఏదో కుట్ర కోణంలో జరిగిందే ఏదో దాడి వలన ఆయన మరణించాడు అనేది స్పష్టంగా ఆయనకు తగిలిన గాయాలను బట్టి చూస్తే స్పష్టంగా అర్థమైతా ఉంది మై మెమరీ అండ్ ఫర్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అన్నింటి కూడా సమాధానాలు చెప్పారు నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ చేసే మనవి ఒకటి గతంలో మీకు మనవి చేశా బాధ్యతగా వార్తలు ప్రచారం చేయమని గతంలో మీకు మనవి చేశాను మళ్ళీ ఇవాళ మనవి చేస్తా ఉన్నా నేను విజయమ్మ గారి దగ్గరికి వెళ్ళొస్తే బెదిరించి వచ్చానని చెప్పి వార్తల్లో డిబేట్లు పెట్టి ప్రచారం చేస్తా ఉన్నారు ఎంతవరకు కరెక్ట్ అది అన్ని రకాలుగా నేను దుబాయ్కి వెళ్ళిపోయానని చెప్పి వక్రీకరించే వార్తలు వేస్తారు తెల్లవారుజామున 3 గంటలకు ఫోన్లు చేశానని చెప్పి వక్రీకరించే వార్తలు వేయడమే కాకుండా దాని మీద గంటలు రోజుల పాటు డిబేట్లు పెడతా ఉన్నారు అది కరెక్ట్ కాదు బాధ్యతగా ప్రవర్తించండి ఒక విచారణ జరుగుతూ ఉన్నప్పుడు బాధ్యతగా మెలగాల విచారణ జరుగుతూ ఉండగానే మీడియా ట్రయల్ కంప్లీట్ చేసి దోషులు ఎవరో నిర్దోషులు ఎవరో మీరే డిసైడ్ చేస్తే మీ చేసే చర్యల పట్ల నిజంగా విచారణ ఎంత ఇన్ఫ్లుయెన్స్ గురవుతుందో ఒక్కసారి మీరే ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా కాబట్టి మరొకసారి మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే ఏం జరుగుతూ ఉందంటే ఈరోజు ఒక అబద్ధాన్ని 0 నుంచి 100కు పెంచే ప్రయత్నం జరుగుతూ ఉంది ఒక నిజాన్ని 100 నుంచి 0కు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి అటువంటి ప్రయత్నం జరగకూడదంటే వాస్తవాలు నిజంగా నిజమైన వాస్తవాలు బయటికి రావాలంటే మీడియా కూడా బాధ్యతగా మెలగాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తున్నాను దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడిగారు నాకు తెలిసిన సమాధానాలు నేను క్లియర్గా చెప్పిన లాస్ట్ టైం అయితే చెప్పారు మళ్ళా పిలుస్తామని ఈసారి ఏం చెప్పారు ఎందుకు సార్ మిమ్మల్ని ఎందుకు అంత టార్గెట్ గా ఈ కేసులో మిమ్మల్ని ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారు సిబిఐ అధికారులు దానికి కారణం ముందు నుంచి కూడా ఇది కొంచెం ఫ్యాక్ట్ టార్గెటెడ్ కంటే కూడా పర్సన్ టార్గెటెడ్ గా నడుస్తుంది వాస్తవాన్ని టార్గెట్ చేసి విచారణ జరిగే దిశగా కంటే కూడా పర్సన్ టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది అది కరెక్ట్ కాదు ఇప్పుడు చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి నేను ఇవాళ ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చా ఇవో చాలా ఫ్యాక్ట్స్ నాకు తెలిసిన ఫ్యాక్ట్స్ అన్నీ కూడా పొందుపరిచి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చా
వాటి మీద కూడా కూలంకుషంగా విచారణ చేయమని అడుగుతా ఉన్నా. ఏదో గూగుల్ టేక్అవుట్, అది గూగుల్ టేక్అవుటా టీడీపీ టేక్అవుట్ అనేది భవిష్యత్తులో కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, వాళ్ళ కౌంటర్లో ఏదైతే అఫిడవిట్లో సిబిఐ వాళ్ళు వేశారో ఇదే విమర్శ టీడీపీ వాళ్ళు సంవత్సరం రోజుల ముందే విమర్శ చేసినారు. అంటే టీడీపీ వాళ్ళు సంవత్సరం క్రితం చేసిన విమర్శ నిన్నగాక మొన్న టీడీపీ సిబిఐ వాళ్ళు వేస్తా ఉన్న కౌంటర్లో వస్తూ ఉందంటే విచారణ జరుగుతా ఉన్న తీరు పట్ల సందేహాలు లేవనెత్తుతాయి ఎవరికైనా. ఈ విచారణ ఏకపక్షంగా జరుగుతూ ఉంది, ఫ్యాక్ట్ టార్గెటెడ్గా జరగట్లేదు, పర్సన్ టార్గెటెడ్గా జరుగుతూ ఉంది అని సందేహాలు ఎవరికైనా లేవనెత్తుతాయి. కాబట్టి ప్లీజ్ రిఫ్రెయిన్, అంటే ఎటువంటి మరి తప్పుడు వార్తలు వేయకుండా నిజాలను నిజాల మాదిరిగా చూపించమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నా. డెఫినెట్గా మా ఎండెవర్, మా విల్, మా విష్ స్పష్టంగా చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను చనిపోయిన రోజు, వివేకం సార్ చనిపోయిన రోజు నేను మార్చరీ దగ్గర మీడియాతో మాట్లాడినా, మళ్ళా 2 రోజుల తర్వాత మీడియాతో మాట్లాడినా, ఆ రోజు ఏం మాట్లాడినాను ఈరోజు అదే మాట్లాడుతున్నా, సిబిఐ వాళ్ళతో అదే చెప్తా, మళ్ళీ ఎన్నిసార్లు పిలిచి ఎవరు అడిగినా అదే చెప్తుంది కూడా నాకు తెలిసింది. అదే అంతకు మించి నాకు తెలియదు. మీరు కావాలంటే ఆ రోజు వివేకం సార్ చనిపోయిన రోజు ఐ థింక్ ఐ వాజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద హోల్ స్టేట్ హూ స్పోక్ టు మీడియా, ఆ వీడియో చూడండి మీరు. నాకు తెలిసింది అదే, నేను క్లియర్గా మాట్లాడింది అది. నేను ఈ రోజు ఆ రోజైనా అదే చెప్తా, ఈ రోజైనా ఏ రోజైనా అదే చెప్తా, బికాస్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. దాన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేసుకోవాలని విచారణ రైట్ డైరెక్షన్ లో పోవాలని చెప్తున్నా తప్ప ఐఎమ్ నాట్ సస్పెక్ట్. వాళ్ళు లెటర్ వెరిఫై, ఆ లెటర్ ఎందుకు దాచిపెట్టారు? ఇప్పుడు సీన్ ఆఫ్ క్రైమ్ లో నేను వెళ్ళే టయానికి అక్కడ ఒక లెటర్ ఉంది, అక్కడ ఆ లెటర్ని దాచిపెట్టేసినారు. ఆ లెటర్ లో క్లియర్ గా మర్డర్ అని ఉంది, ఆ లెటర్ దాచిపెట్టడము అనేక అంశాలు ఉన్నాయి. నేను చెప్పడం కంటే కూడా ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం అయింది బయటకు వస్తాయి.